న్యూసెన్స్ బాస్ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు ఈ పిల్లగాడు ఆగవాగం చేస్తుండ కార్యకి వాగ వాగం ఆ ఎక్స్ప్రెషన్లు ఆ కథ వ్యవహారము యాక్చువల్గా సరే ఇప్పుడు ఈయన మీద పెట్టిన సెక్షన్లన్నీ చాలా చిన్న చిన్న కేసులు ఇప్పుడు ఆ అబ్బాయి మీద ఒక్క అతని మీదనే కేసు ఎట్లా పెడతారు నాగార్జున మీద కేసు పెట్టాలా బిగ్ బాస్ యాజమాన్యం మీద కేసు పెట్టాలా అందరి మీద కేసులు పెట్టాలి కదా బిగ్ బాస్ నిలిచిన పల్లవి ప్రశాంత్ కు విజయోత్సాహం లేకుండా పోయింది హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల ఎందుకు కారణం అన్నపూర్ణ స్టూడియో వద్ద ర్యాలీ నిర్వహించొద్దని పోలీసులు వారించినా వినిపించుకోకపోవడం ప్రశాంత్ జైలు పాలు కావడానికి కారణమైంది ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు విధుల్లో ఉన్న తమకు ఆటంకం కలిగిందని రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు ఈ మేరకు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసును ప్రశాంత్ కు అందజేశాకే అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు పల్లవి ప్రశాంత్ కారణంగా పలువురు యువకులు వికృత చేష్టలకు పాల్పడి తమ ముందే ఆరు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారని వివరించారు పోలీసులను డ్యూటీ చేయకుండా పల్లవి ప్రశాంత్ అడ్డుకున్నారని రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు ఈ న్యూసెన్స్ మొత్తం తమ కళ్ల ముందే జరిగిందన్నారు భవిష్యత్తులో వీరికి సమాజంపై బాధ్యత భయం ఉండాలనే ఉద్దేశంతోనే అరెస్ట్ చేశామన్నారు పోలీసులు సాక్షాధారాలు తారుమారు చేసే అవకాశం ఉన్న కారణంగా పల్లవి ప్రశాంత్ను అదుపులోకి తీసుకున్నామన్నారు మరోవైపు ప్రశాంత్కు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో చంచల్గూడ కూడా జైలుకు తరలించారు ఈ కేసు వ్యవహారంలో మరో పదహారు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వారిలో పన్నెండు మంది మేజర్లు ఉన్నారట వారిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్ కు తరలిస్తామని అధికారులు తెలిపారు మిగిలిన నలుగురు మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచబోతున్నారు బిగ్ బాస్ ఫైనల్ సమయంలో అన్నపూర్ణ స్టూడియో వద్ద అభిమానుల వాగ్వాదంతో ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలు పోలీస్ కారుతో పాటు ఇతర కార్లు కూడా ధ్వంసం చేశారు వీరంతా పాపం వాళ్ళు వేరే కంటెస్టెంట్స్ వాళ్ళ ఆ అమ్మాయిల కార్ కూడా వాళ్ళ కొట్టిరు రాయి పోయి కారు తగిలి అద్దానికి అద్దాన్ని పోయి తలకాయ తగిలి ఇంకేమన్నా అయితే పరిస్థితి ఏంది ఏం అభిమానం ఏం కథ